వన్ ఇండియా తెలుగు న్యూస్ అప్డేట్స్ చూస్తున్నాం. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ పిలుపు మేరకు పలాస మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేర్దా బిల్లును రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించాలని, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలుగా ఉన్న అన్ని జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓస్ పలాస శాఖ జి సోమేశ్వరరావు, బి గోపాల్, పి శ్రీనివాసరావు, పి భాస్కర్ రావు, కె చంద్రబోస్, ఉపేంద్ర, కిషోర్ పాత్ర, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలన్నీ కూడాను ప్రభుత్వ పాలనలో లేకుండా అది కార్పొరేట్ రంగంకి అన్ని కట్టుబాటు చేసే విధంగా ఉన్నాయి. మేము కోరేది ఒకటే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ చేయాలని, అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఏపీఎన్జిఎస్ యూనిట్ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏపీఎన్జిఓ అధ్యక్షుడు పలాస కాశీబుగ్గ తాలూకు. భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అవలంబిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేక అన్ని ఖండిస్తూ ఈరోజు ఉద్యోగులుగా మేము మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి, అలాగే సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఇచ్చేస్తున్నాం. అలాగే ఎఫ్ఆర్డిఏ బిల్లుని రద్దు చేయాలి పూర్తిగాను. అలాగే ఏవైతే ఖాళీలను రెగ్యులర్ చేస్తున్నారో ఆ ఖాళీలను వెంటనే కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో భర్తీ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి విధానాన్ని కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, ప్రజలకి నష్టదాయకంగా చేయడం జరుగుతుంది. అది కాకుండా కార్పొరేట్ని కుమ్ము కాస్తూ పేద ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవి అవలంబించకుండా చేయాలి. ప్రజెంట్గా వచ్చినటువంటిది రైల్వేలు కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణము. ఇది బ్రిటన్లో చేశారు గతంలో, ఆ చేసి ఫెయిల్ అయిపోయి మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంది. ఆ అనుభవాలు కూడా తెలుసుకోకుండా మళ్ళీ చేయడం, అలాగే బీపీసీఎల్ని ఇవాళ అమ్మేయాలని చూస్తున్నారు. ఇటువంటివి బిఎస్ఎన్ఎల్ని ఆల్రెడీ అమ్మేసేస్తున్నారు. ఇటువంటి విధానాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో ఆలోచించి ప్రభుత్వ విధానాన్ని చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఈరోజు కరోనాని అరికట్టవలసిన పరిస్థితి విజృంభిస్తుంటే ప్రపంచ దేశాల్లో మూడో స్థానంలోకి మనం వెళ్ళాం. ఈరోజు రేపు నాడు ఒకటో స్థానంకి వెళ్తున్నాం. ఈ పరిణామాలను మనం అబ్జర్వ్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా కృషి చేసి దీన్ని ప్రజల్ని చైతన్యం చేసి ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలని చెప్పి ఈవేళ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మేము కోరు